రాజశ్యామల యాగం. గత దశాబ్ద కాలంలో కొందరి నోట వినిపించిన ఈ మాట ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్లనే ఈ యాగం బాగా పాపులర్ అయిందని చెప్పుకోవాలి. తెలంగాణకు కేసీఆర్ సీఎం కాగానే యాగాలు హోమాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. 5 సంవత్సరాల క్రితం అంటే 2018 ఎన్నికల కంటే ముందు ఆయన భారీ ఎత్తున రాజశ్యామల యాగం జరిపించారు. దానికి విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానందేశ్వర మహాస్వాముల వారు హాజరై దీవెనలు ఇచ్చి వెళ్ళారు. ఆ తర్వాత కేసీఆర్ 2వ మారు సీఎంగా అధికారంలో రావడంతో రాజశ్యామల యాగం విశిష్టత అందరికీ తెలిసి వచ్చింది. మన దేశంలో పురాణ కాలం నుంచి వివిధ రకాలైనటువంటి యాగాలు జరిగాయి. యజ్ఞం లేదా యాగం యొక్క అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే, వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోత్రం ద్వారా వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు సాంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసినవి దేవతలందరికీ చేరుతాయని ఒక విశ్వాసం. దేవతలు సంతృప్తి చెందితే యాగం చేసిన వారి కోరికలు నెరవేరుతాయని అంటారు. యుద్ధాల్లో విజయం సిద్ధిస్తుందని చెప్తారు. ఇటీవల కాలంలో అంటే మన ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో యుద్ధాలంటే ఇంకా ఎన్నికలే. కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని, శత్రు యొక్క బలాలు క్షీణించాలని చెప్పి ముఖ్యంగా ఇలాంటి యాగాలు చేస్తూ ఉంటారు. అందులో చాలా ముఖ్యమైనది మనం మాట్లాడుకునేటువంటి రాజశ్యామల యాగం. ఈ రాజశ్యామల యాగం కేసీఆర్ ఎందుకు చేయిస్తున్నారు అంటే, తమ పార్టీ అత్యంత విజయంతో అంటే ఓట్లతో సీట్లతో గెలవాలని, అపోజిషన్ పార్టీ యొక్క బలాలు తగ్గాలని కోరుకోవడం కోసమే ఈ యాగం జరిపిస్తూ ఉంటారు. ఇక యాగానికి సూక్ష్మ రూపమే హోమం. హోమం సాధారణంగా కుటుంబ సభ్యుల కోసం గృహస్థులు చేయించుకునేది. సాధారణంగా ఒక్కరోజుకు, కొన్ని రోజులకు పరిమితం కావచ్చు. యాగం, మహాయాగం కొంచెం భారీ స్థాయిలో జరుగుతాయి. కొన్ని రోజుల పాటు, నెలల పాటు కూడా జరగచ్చు. అవి సంకల్పం వ్యక్తిగతం కావచ్చు, లేదా ఊరు, రాజ్యం, సంక్షేమం, విజయం కోసం కావచ్చు. కానీ ఈ రాజశ్యామల యాగం మాత్రం పాలకుల విజయాకాంక్ష మేరకు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అందరూ ఈ యాగం చేరు. పెద్ద పొజిషన్లో ఉన్నవారు అంటే ముఖ్యమంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వారు తమ రాజ్యాకాంక్ష కొరకు, తాము పదవిలో విజయం సాధించాలని ఎన్నో ఏళ్ల పాటు తమ పదవిలో ఉండడం అనేది కొనసాగడం జరగాలని సాధారణంగా చేయిస్తూ ఉంటారు. అందరూ చేయించలేకపోయినప్పటికీ కొంత ముఖ్యమైన వ్యక్తులు మాత్రం చేయిస్తారు దీంట్లో. ఎందుకంటే దీనికి ఎన్నో నియమనిష్టలు, శ్రద్ధాశక్తులతోటి జరిపించాల్సినటువంటి యాగం. గతంలో ఉమ్మడి ఏపీని పాలించిన మాజీ ముఖ్యమంత్రుల్లో కూడా దైవభక్తి విశేషంగా ఉన్నవారు అంటే ఎన్టీఆర్ గారు కావచ్చు, అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ గారు కావచ్చు, కొంతమంది సీఎంలు, ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుత సీఎం అయినటువంటి జగన్ గారు కావచ్చు, చేయించి తమ విశ్వాసాన్ని అప్పట్లో చాటుకున్నారు. ఆ మధ్య విశాఖలో శారదాపీఠంలో రాజశ్యామల యాగం 5 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించారు. తొలి రోజున ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరై ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు. రాజశ్యామల అమ్మవారి యాగం విజయవంతంగా పూర్తయిందని, 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలన్న లక్ష్యంతో దీన్ని నిర్వహించామని స్వరూపానందేంద్ర అప్పట్లో వివరించారు. తెలుగు రాజకీయాలలో భారీ మార్పులు తీసుకువచ్చిన ఘనత ఈ యాగానికి ఉందని ఆయన అప్పట్లో చెప్పడం విశేషం.
మొత్తం మీద చూసుకుంటే రాజశ్యామల యాగానికి ఇంతటి ప్రాచుర్యం లభించడం నిజంగా ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ నెల మొదటి వారంలో అత్యద్భుతంగా 3 రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. అప్పట్లో జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించడం కోసం ఈ యాగం చేస్తున్నారని కథనాలు కూడా ప్రచురించాయి. పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు పురోహితులతో రాజశ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు కూడా నిర్వహించేవారు, విజయాలు సాధించేవారు. చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు రాజశ్యామల యాగం చేశారు. తన అధికారాన్ని పదిలపరుచుకునేందుకు ఆ చక్రవర్తి రాజశ్యామల యాగం చేసినట్లు మన చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత దక్షిణ భారతదేశంలో ఇంకెవరూ రాజశ్యామల యాగం చేసిన దాఖలాలైతే లేవు.